అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే సువార్తను అయితే తీసుకొచ్చారండి. ఇప్పటి వరకు మనకు అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి సీఎం గారు తాజాగా మహిళలకైతే మహాలక్ష్మి గ్యారంటీలోని మనకు కుటుంబంలోని పెద్దకు ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఇందులో భాగంగా మనకు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు. దీనికి సంబంధించి గతంలో కొన్ని రూల్స్ను కూడా తేవడం జరిగింది. ఇప్పుడు అన్ని రూల్స్ను రద్దు చేసి తెలంగాణలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పెద్ద అయినటువంటి మహిళకు డబ్బులు అయితే వేయబోతున్నారు. కేవలం ఈ 3 పత్రాలు ఉంటే చాలండి, వేరే ఏం అవసరం లేదు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఇక ఈ మహాలక్ష్మి పథకంలో మనకు 4 పథకాలను అయితే తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మొట్టమొదటి చూసుకుంటే మనకు మహాలక్ష్మి పథకంలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇక రెండవదిగా మహిళకు ప్రతి నెల అంటే కుటుంబంలో ఉన్నటువంటి మహిళకైతే ప్రతి నెల 2,500 రూపాయలు పెన్షన్ మాదిరి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మహిళలకైతే గతంలో కొన్ని రూల్స్ని తేవడం జరిగింది. క్యాష్ సర్టిఫికెట్ ఉండాలని, ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలని, కరెంటు బిల్లు ఉండాలని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం అంతా అవన్నింటినీ కూడా కొట్టిపారేసింది. కేవలం బీపీఎల్ లబ్ధిదారులు అంటే రేషన్ కార్డు కలిగిన వారు ఉంటే చాలు, ఈ రేషన్ కార్డు కలిగి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, తెలంగాణ వారైతే మనకు ఖచ్చితంగా ప్రతి నెల కూడా ఈ 2,500 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ నెల 28వ తారీఖు నుంచి కూడా ఈ 2,500 రూపాయల పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.